హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ శ్రీమతి బహుమతి. నేనైతే వచ్చేసాను. ఇవాళైతే చాలా చాలా హడావిడి చేసుకొని వచ్చాను తెలుసా. అస్సలు ఫుల్ ట్రాఫిక్, అంటే వర్షం పడగానే ఫుల్ వాటర్ అయిపోయింది అండ్ నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. చాలా గాబరాగా రెడీ అయ్యాను. మీరు కూడా ఇలాంటి ట్రాఫిక్లో ఎప్పుడైనా ఇరుక్కున్నారా? ఇవాళైతే చాలామంది ఆఫీస్కి వెళ్తానో లేదో, స్కూల్కి వెళ్తానో లేదో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను కూడా అదే టెన్షన్గా వచ్చాను. బట్ ఎస్, టైంకి వచ్చేసాను అండ్ ఇవాళ శ్రీమతి బహుమతి నేను స్టార్ట్ చేసేసాను. బట్ ఇవాళ క్వశ్చన్ అడగలేదు కదా, నేను ఇంకా ఒత్తుగా హెయిర్ పెరగాలంటే ఏం చేయాలి? ఒత్తుగా అంటే పెరగడం పెరుగుతుంది బట్ ఒత్తుగా పెరగదు కదా. సో ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అండ్ ఎంటర్టైన్ చేయండి. చేస్తే కనుక మీకు ఖచ్చితంగా గిఫ్ట్ వస్తుంది. అండ్ విన్నర్స్ పేర్లు అయితే నేను ఇప్పుడు చెప్పలేను, బట్ టీవీలో స్క్రోల్ వస్తుంది, మా ముక్తా టీవీలో స్క్రోలింగ్ వస్తుంది కింద. నేనైతే చెప్పేసి వెళ్తాను విన్నర్స్ పేర్లు ఇవాళ దాకా, ఐ మీన్ నిన్నటి దాకా ఎవరైతే విన్నర్స్. సో మీరైతే కాల్ చేయాల్సిన నెంబర్ టీవీ స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. అదే కాకుండా మీరు కాల్ చేసినప్పుడు ప్లీజ్ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ వర్షం వల్ల అన్ని బ్లాక్లు అయిపోయి, సో కాల్ చేసినప్పుడు అయితే జాగ్రత్తగా కాల్ చేయండి. అండ్ ట్రాఫిక్లో ఉన్నారా? ప్లీజ్ ట్రాఫిక్లో జాగ్రత్తగా వెళ్ళండి, ఎక్కడ పడితే అక్కడ బురద బురదగా ఉంది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఫస్ట్ కాలర్. హలో, హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఏ అఖిల, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను చాలా బాగున్నాను. హలో, నేనా? తినలేదు. నువ్వు తిన్నావా? ఏం తిన్నావు? అవునా? మరి నాకేది వస్తే ఇస్తావా? ఓ ఓ, చో స్వీట్ అమ్మా. సో ఇంకా ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నావా? మమ్మీ ఏరి? అవునా? అయ్యో, మమ్మీ ఉండుంటే బాగుండేది కదా. సో పాట ఏదైనా పాడతావా అఖిల? ఓ పాడు. మారుతుంది నిన్ను కలిసా, వేయాలే తెచ్చుకున్న లైఫ్ కళ్ళలోన చేరుతుంది. అయ్యో, అయిపోయిందా? చాలా బాగా పాడుతున్నావు తల్లి నువ్వు. సరే, టీవీ చూస్తున్నావా నువ్వు? చూస్తూ మాట్లాడుతున్నావా? ఏంటి? ఆహా, సరే అయితే బాయ్ రా, ఇలానే కాల్ చెయ్యి అఖిల, సరేనా? బాయ్ తల్లి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. అఖిల చాలా చిన్నపిల్ల, కాల్ చేస్తే క్వశ్చన్కి ఆన్సర్ ఏం చేస్తుంది దానికి తెలియదు కదా. వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంటే టిప్ ఏదో చెప్పేవారు. పర్లేదు, తను నాతో మాట్లాడాలనుకుంది, కాల్ చేసింది అండ్ కనెక్ట్ అయింది. మంచి పాట మన కోసం పాడింది. ఓకే, శుభ సూచకం ఇది, ఫస్ట్ సాంగ్. అది కూడా చిన్న పాప పాడింది కదా, భలే క్యూట్గా పాడేసింది. మీరు కూడా కాల్ చేయాల్సిన నంబర్ అయితే టీవీ స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. మీరు వెంటనే కాల్ చేయండి అండ్ ఎస్, వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి. ఇవాళైతే నిజంగా ట్రాఫిక్ చాలా 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 ఘోరంగా ఉంది. అదే కాకుండా బురద ఎక్కడ పడితే అక్కడ. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో, హలో, హాయ్, హలో, హాయ్, హలో, నమస్తే మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? నేను రమా అండి. ఏ రమా గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, నిన్నే కాల్ చేశాను, మళ్ళీ ఈ రోజు కలిసింది. లక్కీ అండి. థాంక్యూ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. లంచ్ అయిందా మీది? లంచ్ మరి 10 o'clock అయిపోతుందండి. అవునా? సూపర్ అండి. సో ట్రాఫిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ ట్రాఫిక్ ఎలా ఉంది? ట్రాఫిక్ అంటే ఈ మ్యాన్హోల్స్ ఓపెన్ చేయడం, అవి అదేం పద్ధతిగా లేదండి. అసలు జనాలు ప్రాణాలు పోతున్నాయి, అసలు గవర్నమెంట్ లో ఎన్ని మాత్రం పట్టించుకోవట్లేదు కదా. ఫుల్ వరద వరద, అసలు ఎక్కడ పడితే అక్కడ బ్లాకేజెస్. అది విలేజెస్ కన్నా ఘోరంగా ఉంటున్నాయండి, సిటీస్ అనకూడదు కానీ. అదే ఫుల్, అంటే నేను ఇవాళ ఎంత త్వరగా బయలుదేరాను. జనరల్ గా నేను కొంచెం లేట్ గా బయలుదేరతాను, బట్ ఎంత త్వరగా బయలుదేరినా సరే ఇవాళ రాలేకపోయాను. టైంకి వస్తానో లేదో టెన్షన్ గా వచ్చి వెంటనే రెడీ అయిపోయాను అనమాట. షో వచ్చేసాను మీకోసం వచ్చేసాను. సో మీరు టిప్ ఇవాళ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారా ఇప్పుడు మీరు? అడగండి. జుత్తు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి? అంటే ఒరిజినల్ గా నాదైతే చాలా పెద్ద జుట్టు అండి, మేము ముగ్గురు సిస్టర్స్, ముగ్గురికి కూడా చాలా పెద్ద జుట్టు. అవునా? మేము కుంకుడుకాయ అండి, మనం ఒరిజినల్ గా దొరికేది సోప్ మట్టి కుంకుడుకాయలతో
వాష్ చేస్తేనే వీక్లీ వన్స్ జుట్టు బాగుంటుందండి. ఓకే, నాచురల్ అన్నమాట. కుంకుడుకాయలతో, కుంకుడుకాయ పులుసుతో రుద్దుకుంటే హెయిర్ బాగా ఒత్తుగా పెరుగుతుంది అన్నమాట. అదండి. ఓకే, సూపర్ గా చెప్పారు. ఇంకేదైనా చేస్తారా, టిప్ గానీ పాట గానీ ఇంకేదైనా? టిప్ అంటే ఇప్పుడు పసుపు పురుగులు అవి పెడుతుందండి కొంతమందికి. అవును, ఆ పసుపు డబ్బాలో ఒక ఎండు మిరపకాయ వేస్తే పుచ్చిపోవడం, పురుగు పట్టడం అది ఉండదండి. ఓకే, పసుపులో ఎండు మిరపకాయ వేస్తే గనక పురుగులు పట్టవన్నమాట. అవునండి. ఓకే, మంచి టిప్ చెప్పారు అమ్మా గారు. ఇలానే కాల్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్ అండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రమా గారు. ఇలానే కాల్ చేయండి అండ్ శ్రీమతి బహుమతిలో గిఫ్ట్లు గెలుచుకునే అద్భుత అవకాశాన్ని పొందండి. సో నెక్స్ట్ కాలర్ కాల్ చేసే ముందు నేను చెప్తున్నాను కదా, సీరియస్గా ట్రాఫిక్ అయితే ఇవాళ ఫుల్ బ్లాకేజ్. అసలు నేను ఎలా వచ్చానో నాకే తెలియట్లేదు. ఆఫీసులకి పీపుల్ ఎలా వెళ్తున్నారో, ఎంతసేపు ముందు బయలుదేరాలో అసలు అర్థం కావట్లేదు. దూరంగా ఉండేవాళ్ళు 1 hour 2 hour 3 hour ఎంతసేపు ముందు బయలుదేరాలో. నెక్స్ట్ కాలర్, హలో. హలో. హలో అండి, నమస్తే. హలో. హలో, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే, నా పేరు అశ్విని. అశ్విని గారు, ఎలా ఉన్నారు? శ్రీమతి బహుమతి చూస్తున్నారా? చాలా బాగున్నాను. చాలా బాగున్నానా? థ్యాంక్ యూ అండి. మీరు ఎలా ఉన్నారు? ఓకే, మీరు బాగున్నారా? నేనైతే ఇంకా బాగున్నాను. చూస్తున్నారు కదా, చూస్తున్నాము. ఈ రోజు వెదర్ ఎట్లా ఉంది? ప్లెజెంట్ గా ఉంది కదా, అట్లా ఉన్నాను నేను. వెదర్ ప్లెజెంట్ గా ఉంది, ట్రాఫిక్ హారిబుల్ గా ఉంది. ట్రాఫిక్ ఉంటే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, కానీ మనమైతే ప్లెజెంట్ గా ఉన్నాం కదా, హాయిగా ఉన్నాం ఇప్పుడు. యా, హాయిగా ఉంది, కానీ మనం ఇంట్లో ఉంటే పర్వాలేదు పాపం. ఆఫీసులకి వాటికి వెళ్లే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. స్కూల్ వెళ్తున్నారు పిల్లలు. యా, వర్షం పడడంలో పాపం అంతే. ట్రాఫిక్ ఘోరంగా ఉందిలే ఇప్పుడైతే, చెప్పలేము అసలు. అవును, ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంది. సో మీరు ఎప్పుడైనా బ్లాక్ అయిపోయారా ట్రాఫిక్ లో, వెళ్లాల్సిన దగ్గరికి టైం కి వెళ్లకుండా? ఎప్పుడైనా జరిగింది? చాలా సార్లు జరిగింది అట్లా. అవునా? చాలా సార్లు జరిగింది అట్లా. అంటే నేను ఏంటి, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి విన్నాను, కానీ ఇవాళైతే కళ్ళారా చూసాను బాబోయ్, చాలా ఘోరంగా ఉంది. అవునా? సో హెయిర్ ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి? ఓ, హెయిర్ ఒత్తుగా పెరగాలంటే కుంకుడుకాయలు, ఏంటి మందారాకులు, కొబ్బరి నూనెలో కలిపి పెట్టుకోవాలి. కుంకుడుకాయలు, మందారాకులు, కొబ్బరి నూనెలో కలుపుకొని హెయిర్ కి అప్లై చేసుకోవాలి. హెయిర్ కి అప్లై చేసుకోవాలి. చేసుకుంటే గనుక హెన్నా పౌడర్ ఉంటుంది కదా, హెన్నా పౌడర్ కూడా. ఓకే, హెన్నా పౌడర్ కూడా కలుపుకొని చేస్తే హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది అన్నమాట. ఒత్తుగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మనము కరేపాకు ఉంటుంది కదా, కొబ్బరి నూనెలో బాగా వేడి చేసి బాగా బాయిల్ చేసి చల్లార్చిన తర్వాత దాన్ని వడగట్టేసి ఒక సీజాలో పెట్టుకోవాలి చల్లారిన తర్వాత. అప్పుడు రోజు 2 days 4 hours అట్లా అప్లై చేస్తే హెయిర్ చాలా బాగుంటుంది. అంటే కరివేపాకును, కోకోనట్ ఆయిల్ రెండు కొంచెం బాయిల్ చేశాక బాగా మరిగించిన తర్వాత వడగట్టేసి అది అప్లై చేసుకున్నా హెయిర్ ఒత్తుగా పెరుగుతుందా? ఒత్తుగా పెరుగుతుంది, బ్లాక్ గా వస్తుంది. బ్లాక్ గా వస్తుందా? కూల్, నైస్, మంచి మంచిగా చెప్పారు. సో ఇంకేదైనా పాట గానీ ఏమైనా పాడాలనుకుంటున్నారా? ఏమైనా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ చెప్పండి. దేవుడి పాట పాడనా? పాడండి పాడండి. దేవుడి పాట వస్తుంది నాకు. ఓకే, వేరే సినిమా పాటలు అంటే అంత రావు. పర్వాలేదు, దేవుడి పాట ఇంకా బెటర్ కదండి. ఓకే ఓకే, మా పాడతాను ఇప్పుడు. ఓకే. సర్వమంగళ రామ సీతారామ రామ, సర్వ వినత శాంతిదాత రామ రామ, నీవు లేవని వేద బుద్ధి మా ప్రేమలో, నీవు లేవని వేద బుద్ధి మా ప్రేమలో, తెలుపు నీవే జ్ఞాన సూత్రం రామ రామ. సర్వమంగళ రామ సీతారామ రామ, సర్వ వినత శాంతిదాత రామ రామ, మమ్లగన్న తల్లి తండ్రులకు రామ, మమ్లగన్న తల్లి తండ్రులకు రామ, నిత్య మంగళ హారతి దిగో రామ రామ. బాగుంద పాట? చాలా బాగా పాడారండి, సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అశ్విని గారు, నా పేరు గౌతమి. గౌతమి, గౌతమి. ఓకే ఓకే ఓకే, అయితే మీరు ఎలానే కాల్ చేయండి సరేనా అశ్విని గారు? ఓకే, బాయ్ అండి. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు. పాట చాలా బాగా పాడారు. అంటే నేను మాట్లాడడం కూడా మాటలు రావట్లేదు, అంత బాగా పాడారనమాట. ఫుల్ మొత్తం పాడకపోయినా ఎంతవరకు అయితే పాడారో అంతవరకు అయితే నాకు నచ్చింది. దేవుడు పాట కదా, సో అది కాకుండా కరెక్ట్గా టిప్ చెప్పారు. కరివేపాకు, కోకోనట్ ఆయిల్ నేను కూడా ఎక్కడో విన్నాను ఈ టిప్, జనరల్ నాకు గుర్తులేదు. బట్ ఎస్, కోకోనట్ ఆయిల్తో ఆయిల్ని
మరిగించాక కరివేపాకు రెండు కలిపి మరిగించాలి. మరిగించేసి అది ఉంచుకోవాలి బాటిల్లో వడగట్టేసాయి. అది ఏంటంటే ఇప్పుడు తలకు స్నానం చేసుకుంటాం కదా, ఆ ముందు రోజు కానీ లేకపోతే 1 to 2 hours ముందు కానీ హెయిర్ స్కాల్ప్ మసాజ్ చేసుకొని 1 to 2 hours ఉంచేసి కొంచెం నాననివ్వాలి. తలు రుద్దుకుంటే కనుక హెయిర్ చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి, ఎందుకంటే ఆల్రెడీ నేను విన్నాను అందుకే ఈ టిప్ బాగుందని చెప్తున్నాను. సో మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అయితే టీవీ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది, వెంటనే కాల్ చేయండి అండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అదే కాకుండా ఇంకేదైనా చేయొచ్చు, చేస్తే కనుక మీరు ఎంటర్టైనింగ్ అయితే మీకు ఖచ్చితంగా ఇవాళ గిఫ్ట్ వస్తుంది. అండ్ గిఫ్ట్ అయితే బ్యూటిఫుల్ శారీస్ ఇస్తున్నాం, చాలా మంచి మంచి శారీస్ అండి. ఆల్రెడీ ఫస్ట్ వీక్ విన్నర్స్కి మేము రాగిణి గారి చేతుల మీదుగా అందించాం. సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ శారీని పొందాలనుకుంటే మీరు నాకు కాల్ చేయాలి అండ్ కాల్ చేసి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. సో కాల్ చేసిన నెంబర్ అయితే టీవీ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది. అదేకాకుండా మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి, లేకపోతే మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. అందులో ఎవరి కనెక్షన్స్ కూడా నాకు తెలిసి బాగుండవు, ఎందుకంటే ఫుల్ వర్షాలు అయి పడ్డాయి కదా, సిగ్నల్స్ అయితే చాలా వీక్గా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. సో సిగ్నల్స్ చూసుకొని మాట్లాడండి అండ్ నాకు కాల్ చేయండి. కాల్ చేసి నేను ఇవాళ అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. హెయిర్ ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి, ఎందుకంటే ఈ మధ్య పొల్యూషన్ వల్ల హెయిర్ రాలిపోతుంది ఒత్తుగా పెరగాలంటే. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. హాయ్. హాయ్. నేను అనుష. యా అనుష. హేయ్, వావ్, కరెక్ట్గా గెస్ చేశాను కదా. యా. సో అనుష బా కాల్ కలిసింది, ఏవాల నీకు కలిసింది? కలిసింది, అదృష్టం. యా, ఐ లక్కీ యు నో. ఆ, యు ఆర్ లక్కీ ఆబ్వియస్లీ, కాల్ కలిసింది అంటే లక్కీనే కదా. అంతే కదా? అంతే కదా. సో తిన్నావా అనుష? తిన్నా. తినేసావా? ఎంత స్వీట్గా చెప్తావు. హా, తిన్నా. ఓకే, నువ్వు ఎప్పుడైనా ట్రాఫిక్లో ఇరుక్కున్నావా కాలేజ్కి వెళ్ళేటప్పుడు? అవునా? అయితే మంచిది, అంటే ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కొని టైంకి వెళ్ళని రోజులు ఏమైనా ఉన్నాయా? అదంతా నాకు ఎప్పుడు రాలేదు అలాగా. అవునా? ఇవాళ మాత్రం చూడు, బయటికి వెళ్ళి ఈ టైంకి వెళ్తాను అని నువ్వు ఫిక్స్ చేసుకొని వెళ్ళు, ఎక్కడో ఇరుక్కుంటాం అలా ఉంది ఇవాళ. వర్షం పడ్డది కదా, ఫుల్ వాటర్ వాటర్ అయిపోయింది అండ్ టైంకి ఎవరు వెళ్ళరని నేను గ్యారంటీ చెప్పేస్తున్నాను. పాపం ఎంత గాబరా గాబరాగా వెళ్తున్నారు అందులోని. అవునా? అయ్యో, అది కాదు, ఇవాళ క్వశ్చన్ విన్నావా అనుష నువ్వు? ఏం చేయాలి? ఏం చేస్తాం చెప్పు. కళ్యమాకు ఉంటుంది కదా, కళ్యమాకు అంటే కొబ్బరి నూనె. ఓకే, అది కల్ నూనెలో వేంపేసి మెత్తి పెట్టుకోవాలా. ఓకే, ఒత్తిగా పెరిగిద్ది. అవునా? ఇందాక చెప్పినట్టున్నారు ఈ టిప్, ఇంకేదైనా ఉందా? ఓ అవునా, మాకు పవర్ లేదు అని నాది వినలేదు. అవునా? అయ్యో, ఇందాకే ఒక ఆవిడ చెప్పారు అశ్విని గారు అని, తను చెప్పారు అన్నమాట ఇలా చేయాలని. నాకు ఆల్రెడీ ఎవరో చెప్పారు ఆ టిప్. అయితే మెంతి ఉంది కదా, మెంతి గింజలు వాటిని నానబెట్టాలి. నానబెట్టి వాటిని పట్టి మెత్తి పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకుంటే హెయిర్ ఒత్తుగా పెరుగుతుందా? యా, ఒత్తుగా పెరుగుతుంది. సాఫ్ట్గా కూడా ఉంటుంది. అవునా? సాఫ్ట్గా కూడా ఉంటుందా? సూపర్ సూపర్. ఒక దాంతో పాటు ఇంకొక ప్రాఫిట్ కూడా అన్నమాట మెంతి పెట్టుకుంటే. యా. సో ఇంకేం చేస్తావు? సాంగ్ పాడదాం అంటే. యా, పాడు పాడు పాడు. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే, అందాల బంధం అమ్మి గాలిలో, ఆత్మీయ రాగం ఉన్నీసలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, ప్రజల అందనంత మరది. ఓకే, సూపర్ సూపర్. దేశం పైన, ఓకే, సూపర్ గా పాడావు. డివోషనల్ సాంగ్స్ అండ్ దేశం పైన పాడితే, పెట్రియాటిక్ సాంగ్స్ అవి పాడితే బాగుంటాయి కదా. అవసరం అసలు చాలా ఫ్యూవే ఉన్నాయి సాంగ్స్, కానీ చాలా బాగుంటాయి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అనుష,
ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇలానే కాల్ చేయి అనూజ. అండ్ యస్, పాట చాలా బాగా పాడావు. అండ్ టిప్, అదే క్వశ్చన్కి ఆన్సర్ బాగా చెప్పావు. మెంతులు అయితే రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ పేస్ట్ చేసుకుని హెయిర్కి అప్లై చేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ సాఫ్ట్గా కూడా అవుతుందంట. అంటే ఏంటి, థిక్గా కాకుండా సాఫ్ట్నెస్ కూడా ఉంటుందంట. సో ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ఏ ప్రాబ్లం ఏం లేదు కదా, ఇట్స్ ఆల్ హర్బల్. సో అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఏం అవ్వదు, సైడ్ ఎఫెక్ట్సే ఉండవు. సో మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. వాళ్ళ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హెయిర్ ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి, ఏమైనా ఉన్నాయా టిప్స్? అయితే చెప్పండి, అది చెప్పాక మీరు కనుక బెస్ట్ కాలర్ అయితే ఖచ్చితంగా మీకు గిఫ్ట్ వస్తుంది. అండ్ గిఫ్ట్ ఏంటంటే మంచిగా బ్యూటిఫుల్ శారీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? భారతి అండి. భారతి గారు? అవునండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఓకే అండి, మీ పేరు చాలా బాగుంది, గౌతమి. మా ఫ్రెండ్ నేము, నాకు ఇష్టమైన నేము, కలిసింది కూడా కాల్ ఇవ్వాలి. హే, అవునా? అంటే గౌతమి చాలా కామన్ నేమ్ కదా, ఉంటారు కామన్ నేమే కానీ రేర్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఇది వరకు ఉండేది ఇప్పుడు రేర్ అయిపోయింది నేము. అంటే కొత్తగా ఉండాలని చెప్పి పేర్లు డిఫరెంట్ గా పెడుతున్నారు కదా పిల్లలకి. అవునవునా? అవును. సో శ్రీమతి బహుమతి చూస్తున్నారా భారతి గారు? చూస్తానండి, విసిగిపోయాను. ఈవేళ కాల్ కలవకపోతే ఇంక చేయకూడదు అనుకున్నాను. అయ్యో, అలా అలా డిసప్పాయింట్ అవ్వకూడదు. మీరు చూసారా ఇవాళ కలిసింది కదా. అవునవునండి, లక్కీ వేళ అనేసి చేశాను. అంటే చూసారా, లంచ్ అయిందా మీది భారతి గారు? లంచ్ అయిందండి, గుత్తి వంకాయ కూర. మీరు లంచ్ అవ్వలేదా? లేదు లేదు, ఇంకా అవ్వలేదు, తర్వాత తింటాను. ఇంకా ఇక్కడికి వచ్చేసేయండి. సో మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ లో ఇరుక్కున్నారా? అంటే వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకుండా హౌస్ వైఫ్ అండి. అవునా? అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అన్న టైంలోని ఎప్పుడైనా ఇరుక్కున్నారా? ఎక్కువ శాతం మా వారు మా పిల్లలు ఎలా అంటే చూసుకొని తీసుకెళ్తారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా. అవునా? అంటే ముందే ప్లాన్ చేసుకుని ఈ టైంలో ఈ రోడ్ అయితే ఖాళీగా ఉంటది, ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని వెళ్తారా? అవునండి. ఓకే, బట్ ఇవాళైతే ఫుల్ రద్దీ రద్దీగా ఉంది. మరి ఆఫీసులకి ఎలా వెళ్ళారో ఏంటో, పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తున్నారో? మా చెల్లి వాళ్ళు బెంగళూరు లో ఉంటారండి. శ్రీమతి బహుమతి ప్రోగ్రామ్ చూస్తుంటారు. హాయ్ చెప్పండి, మీ తరపున మా తరపున. హాయ్ అండి, మీ సిస్టర్ వాళ్ళకా? అవునండి. ఓకే, భారతి గారు సిస్టర్ కి హాయ్. మేమేమో హైదరాబాద్ లో సన్ సిటీలో ఉంటాము. ఓకే, సో మీకు ఇవాళ క్వశ్చన్ తెలుసా భారతి గారు? చెప్పండి. హెయిర్ ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలండి? స్నానం చేసే ముందు ఆయిల్ బాగా పట్టించాలి, లేకపోతే అంత రిస్క్ అనిపిస్తే హెన్నా ఉంటది కదండి ఆకు, గోరింటాకు, పచ్చి ఆకు దొరికితే అది మంచిగా పేస్ట్ లాగా చేసుకొని కొంచెం మెంతి పొడి యాడ్ చేసుకొని పెరుగు కొంచెం నిమ్మరసం తలకా పట్టిస్తే మంచిగా హెయిర్ పెరుగుతుంది. పొల్యూషన్ ఉన్న వాళ్ళకి బాగా డ్రై అవ్వకుండా హెయిర్ మంచిగా ఉంటది. ఓకే, అంటే పొల్యూషన్ వల్ల హెయిర్ డ్రైనెస్ ఉంటుంది కదా, అది కూడా పోతుంది అన్నమాట. పోతుంది, ఎందుకంటే నేను చేస్తున్నాను ఎప్పుడైనా అలాగే బాగుంటది. సూపర్ అండి, ఇంకేదైనా టిప్ చెప్తారా భారతి గారు? టిప్ అంటే మొటిమలు ఉంటాయి కదండి పాపం, చాలా మందికి పిల్లలకి ఇప్పుడు చిన్న కాలేజీ వాళ్ళకి మొటిమలు వస్తున్నాయి కదా. అవును. నైట్ టైమ్ ఫేస్ వాష్ చేసేసుకొని, ఫేస్ వాష్ చేసేసుకుంటారు కదా, పెరుగుతోటి ఫేస్ వాష్, పాలైనా సరే పెరుగైనా సరే మా ఒక 5 మినిట్స్ అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత గోర వేసిన వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుంటే బాగుంటది. ఓకే, పెరుగు అప్లై చేస్తే మొటిమలు రావా? పోతాయి పోతాయి. అట్లీస్ట్ వాళ్ళకి ఇష్టం లేదంటే మజ్జిగ తాగొచ్చు, మజ్జిగ తాగిన వాళ్ళకి చాలా వరకు మొటిమలు రావు. ఓకే, వేడి చేయడం వల్ల మొటిమలు వస్తాయి. సో మజ్జిగ తాగితే కనుక చల్ల చేసి మొటిమలు రావు, అంతే కదా? ఓకే, సూపర్ అండి. భారతి గారు ఇలానే కాల్ చేయండి, సరేనా? బాయ్ అండి. బాయ్ అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భారతి గారు. మంచిగా చెప్పారు క్వశ్చన్కి ఆన్సర్ కూడా, అండ్ మంచి టిప్ చెప్పారు పింపుల్స్కి పెరుగు రాస్తే పోతుంది లేకపోతే మజ్జిగ తాగండి అని. బట్ నేను నెక్స్ట్ కాలర్ తీసుకోబోయే ముందు అయితే చిన్న విరామం.
ఓకే వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్. అండ్ మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అయితే టీవీ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది, వెంటనే కాల్ చేయండి అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే హెయిర్ ఒత్తుగా థిక్ గా పెరగాలంటే ఏం చేయాలి? ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో ఉన్నాం చక్కగా, రోజు 1 గంటన్నర కల్లా వచ్చేస్తావు, ఫోన్ చేయండి గిఫ్ట్ తీసు. ఎవరు మాట్లాడుతున్నారు? నాలాంటిదేమో తిన్నగా ఉండకుండా ఒకసారి ఫోన్ చేసి గౌతమితో మాట్లాడదాము అని చెప్పి భార్గవి అనుకుంటూ ఉంటుంది కదా. ఓకే భార్గవి గారు, ఏం చేయాలంటే చెప్పనా? చెప్పగా తలకి ఉసిరిపప్పు పొడి పెట్టించుకుని ఓ గంట తర్వాత మంచి పెసగించిన షీకాయ ముద్దతోటి తల రుద్దుకుంటే నీ ఎంత పొడవు, నీ జడంత పొడవు కాదు, నీ ఎంత పొడవు జుట్టు నాకు చిన్న. ఓకే నా అంత పొడవు జుట్టు ఉంటుందా? ఓకే కాల్ డిస్కనెక్ట్ అయింది. మీరు ఆతృతగా మాట్లాడేసరికి అక్కడ ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అయింది. అయ్యో పర్వాలేదు, నెక్స్ట్ టైం కాల్ చేయండి. కాల్ చేసి మళ్ళీ టిప్ అయితే నాకు ఆల్రెడీ అందిపోయింది, క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చేసింది. బట్ ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 భార్గవి, చెప్పండి. భార్గవి గారేనా? దుర్గా గారి. ఏ దుర్గా గారు, అవునా షో? అది కొంచెం బాగా అందంగా తయారు చేసి వేస్తాం షో. అవునా? అయ్యో చెప్తానులేండి, ఇన్ఫార్మ్ చేస్తాను, అప్పుడే వేస్తారు. నేనైతే పక్కా చెప్తాను ఎప్పుడేస్తారో. ఎందుకంటే దుర్గా గారిని కూడా చూడాలి కదా. అవునా దుర్గా గారు మొన్న వచ్చారు, మీ బ్లెస్సింగ్స్ నాకు అందించారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ జిట్ కూడా నాకు బాగా నచ్చింది, మీరు నచ్చారు, మీ టీం అంతా మంచిగా ఉన్నారు. మన తమ సందేహాలు చూసాను, పెద్ద శిష్యుడు అన్నాడు గురుగారి దగ్గర. అవును, కాకపోతే మా టీం అంతా చాలా 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 మంచిగా ఉంటది అనమాట, అందుకే ఇలా డెవలప్ అవుతుంది. అంకుల్ గారు కూడా అన్నారు భరత్ బయట హీరోలో ఉన్నాడు, సోలనేమో శిష్యులో ఉన్నాడు ఏంటి అంటారు. అవునా భరత్ గారా? అతను బాగుందా? నాదా లేదా అండి, ఇంకా అవ్వలేదు. ఇంకేంటి రాగిణి గారు కూడా హాయ్ చెప్తు. యా చెప్తాను. ఓకే లావణ్య కూడా హాయ్ చెప్తాను. రాగిణి, రాగిణి గారికి. ఓకే రాగిణి గారికా? ఓకే రాగిణి గారికి పక్కా చెప్తాను. సో మొన్న అందుకు రాగిణి గారి చేతి మీదుగా. అవునమ్మా, ఆవిడ బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చుకున్నావు, ఆవిడ కలిసాము, అది కూడా ఆనందం. చాలా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతుంది. దూరం పని మీద రావడం, నేను ఒక చాలా కనిపిస్తాను కదా ఆనందం, ఎక్కడ కనిపిస్తాను? లేదు, నేను కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు వచ్చారు అని. నేను చూసినందుకు, మీ టీం చూసినందుకు మీ ఛానల్ అన్ని బాగుంది. బాగుంది, నచ్చింది. మీరు కూడా వచ్చారు, మీరు మళ్ళా కాల్ చేసి మీకు కనెక్ట్ అయింది. సో ఎవరు క్వశ్చన్ విన్నారా అండి మీరు? విన్నానమ్మా, జీడిగింజలు అంటాయి కదా, మొక్క జీడిగింజలు. జీడిగింజ కొబ్బరిని వేసి మరగబెట్టి చల్లారిక రోజు కొన్ని చిట్టి పెట్టుకుంటా ఉంటే మళ్ళీ తల స్నానం చేసి ముందు కూడా పెట్టుకుంటే బ్లాక్ తల ఎదుగుతుంది చూడండి. ఓకే అలా చేస్తే ఎదుగుతుందా హెయిర్? ఒత్తుగా ఉంటుంది, బ్లాక్ అవుతుంది, బ్లాక్ నల్లగా ఉంటుంది, మరిగాడేపటికి నువ్వు నల్లగా వస్తుంది. ఓకే మంచిగా చెప్పారు, ఇంకేదైనా చెప్తారా టిప్ గాని పాట గాని? పాట పాడాలా? పాడండి, మరి పాడాలి కదా. రెండు చెంచాలు జీలకర్ర రాత్రి నీళ్ళ నానబెట్టి, జీలకర్ర నైట్ వాటర్ లో నానబెట్టి పొద్దున్నే వాటిని వడగొట్టి నీళ్ళలోనేమో నిమ్మకాయ చెక్క పిండుకుంటా అయితే ఎంత బరువు ఉన్న వాళ్ళైనా కొన్నాళ్ళు తగ్గుతారు, ఎంత కావాలో అంతలో బరువు తగ్గుతారా? బరువు తగ్గుతారు. నువ్వు బరువు అండవు కానీ నీ ఫ్రెండ్స్ కావాలని చెప్పు. యా చెప్తా చెప్తా చెప్తానండి. ఓకే జీలకర్ర ఏమో రాత్రి నానబెట్టి అది వడగట్టాక ఆ వాటర్ లోని నిమ్మకాయ పిండుకొని తాగితే గనక బాడీలో వెయిట్, ఎక్స్ట్రా వెయిట్ ఏమైనా ఉంటే లాస్ అవుతుంది అనమాట. అవునమ్మా. ఓకే మంచి టిప్ చెప్పారు దుర్గా గారు, థ్యాంక్ యూ. పాడండి పాడండి. గుస గుసలాడే నా హృదయము బిసలాడే ప్రియా, పలదన్నది మనసు కలనైననే తలసు, నీ ఆనకి లేకున్నసో విడలేను తిరిగి కూడా
ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. గౌతమి వింటున్నా వింటున్నా, సూపర్ సూపర్. బాగున్నావా? విన్నాను, ఇక్కడే ఉన్నాను, వింటున్నాను కదా. ఇంకో పొడుపు గారు ఇచ్చేస్తానా? ఇచ్చే పొడుపు కదా, మీరు చెప్పండి, షో అయ్యే లోప చెప్తాను ఆన్సర్. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. బాయ్ బాయ్ అండి దుర్గా గారు, ఎలానే కాల్ చేయండి. పొడుపు కథ అయితే మీరు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్పండి, పర్వాలేదు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 అండి, హాయ్. హాయ్, బాగున్నారా? యా బాగున్నాను. మీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది, లోగా వస్తుంది. తెలీదండి. హలో హలో, చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు చెప్పండి, ఎలా ఉన్నారు? మీ పేరు చెప్పండి ముందు. నా పేరు లావణ్య అండి. లావణ్య గారు, శ్రీమతి బహుమతి చూస్తున్నారా? చూస్తున్నామండి. తిన్నారా ముందు చెప్పండి? తిన్నాం. తిన్నారు, తిన్న తర్వాత ఇంత లోగా ఎందుకు మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి. వెదర్ డల్గా ఉన్నప్పుడు మనం యాక్టివ్ గా ఉండాలి. నేను చెప్పాను కదా యాక్టివ్ గా ఉండాలంటే టిప్స్ బోల్డ్ అని చెప్పారు. సరే సరే అండి, ఇక నుంచి ట్రై చేస్తాను. ఓకే, ఫుల్ జోస్ తో. ఓకే, చాలా క్వశ్చన్ విన్నారా లావణ్య గారు? లేదండి, చెప్పండి. ఓకే, జుత్తు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలండి? జుట్టు ఒత్తుగా పెరగాలంటేనా? అది పెరుగులో నైట్ మెంతి పిండి ఉంటాయండి, మెంతులు మెంతులు, అది పౌడర్ చేసి నైట్ పెరుగులో నానబెట్టి మార్నింగ్ అది తలకు పట్టించి 1 అవర్ ఉంచి అది షాంపూ స్నానం చేస్తే సిల్కీగా అవుతుంది, మంచి పెరుగుతుంది. అంటే మెంతు మెంతులేమో గ్రైండ్ చేసి పౌడర్ లా చేసుకోవాలి, అండ్ పెరుగులో రాత్రి నాన పెట్టుకోవాలి. అది మార్నింగ్ మార్నింగ్ పెట్టదు, జలుబు చేయదా? పెరుగు ఎక్కువగా హెడ్ కి పెట్టుకుంటే కోల్డ్ అయి చేస్తుంది? లేదండి, మార్నింగ్ అట్లేం ఉండదు. అవునా? అంటే జనరలీ చాలా మంది సైనస్ తో మైగ్రేన్ తో బాధపడతా ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతాయా? అంటే వాళ్ళు కొంచెం దూరం ఉంటే ఇంకో టిప్ కూడా ఉంటాయండి. ఓకే, ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్పండి. ఓకే, హెయిర్ ఆయిల్ లో మా వెల్లుల్లి పొట్టు ఉంటది కదా పైది, అది కొంచెం వేడి చేసి ఆ వెల్లుల్లి పొట్టుని హెయిర్ ఆయిల్ కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకుంటే బాగా పెరుగుతుంది జుట్టు. ఓకే, ఎల్లుల్లి పైన రెక్కల పైన ఉంటది కదా పీల్ అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్స్ చెప్పారు. ఇంకేమైనా చెప్తారా? టిప్ గానీ డైలాగ్ గానీ జోక్ గానీ ఏదైనా చెప్పాలనుకున్నారా? నేను ఇంకో టిప్ చెప్తానండి. చెప్పండి లావణ్య గారు. ఫేస్ కి మంచి గ్లో రావాలంటే ఉంటాయి కదండి, 1 స్పూన్ పాలలో 1 స్పూన్ తేనె 1 స్పూన్ నిమ్మరసం 3 ఈక్వల్ గా కలిపి ఫేస్ కి పట్టించి 10 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకుంటే ఫేస్ చాలా గ్లో వస్తుంది. నిమ్మరసం తేనె పాలు ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకొని 1/2 అవర్ సరిపోతుంది కదా? 10 మినిట్స్ చాలండి, పట్టేస్తుంటది అన్నమాట. ఓకే, 10 మినిట్స్ కొంచెం డ్రై అయ్యాక మొహం కడిగేసుకుంటే ఫేస్ గ్లో వస్తుంది, రైట్? అవునండి. ఓకే, మంచి టిప్ చెప్పారండి లావణ్య గారు, ఇలానే కాల్ చేయండి, సరేనా? బాయ్ అండి లావణ్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేయండి అండి. ఎస్, మంచి టిప్స్ చెప్పారు. ఫస్ట్ అయితే హెయిర్ ఒత్తుగా ఉండాలంటే ఎల్లుల్లి రెక్కలు పైన పీల్స్ ఉంటాయి కదా, అది అయితే కోకోనట్ ఆయిల్లో మరిగించుకొని హెడ్కి పెట్టుకొని అండ్ దెన్ తల రుద్దుకుంటే కనుక ఖచ్చితంగా ఒత్తుగా పెరుగుతుందట. నెక్స్ట్ కాలర్, హలో హలో, కాల్ డిస్కనెక్ట్ అయింది. కాల్ చేసేటప్పుడు అయితే ప్లీజ్ వాల్యూమ్ తగ్గించుకోండి అండ్ సిగ్నల్స్ ఉన్న దగ్గర నిల్చొని కాల్ చేయండి, ఆర్ ఎల్స్ ఆటోమేటికలీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 అండి, నమస్తే. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నేను లలిత. లలిత గారు ఎక్కడి నుండి? హైదరాబాద్. హైదరాబాద్ నుండి ఏం చేస్తుంటారు లలిత గారు మీరు? నేను గృహిణి. ఓకే, హౌస్ వైఫ్ అన్నమాట. హౌస్ వైఫ్. ఓకే, పిల్లలు ఉన్నారా? ఉన్నారు ఇద్దరు. అవునా, లంచ్ అయిందా మీది? లంచ్ మీ ప్రోగ్రామ్ అయితే ఇంకా లంచ్ అయినట్టే కదా, అంత హాయిగా ఉంటది ప్రోగ్రామ్ వింటూ ఉంటే, మీతో మాట్లాడుతుంటే ఇట్లా ప్రెసెంట్ ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ బ్లెస్సింగ్స్, మీ అభిమానం. చాలా యాక్టివ్ గా ఉంటావు నువ్వు, చాలా బాగా మాట్లాడతావు. అవునా, థ్యాంక్ యూ అండి. సో క్వశ్చన్ విన్నారా?
విన్నాను హెయిర్ గురించే కదా. ఎస్, ఏం ఏం చేయాలి, టిప్ ఏం చెప్తారు? హెయిర్ హెయిర్ గురించే, మనం షాంపూ ఉంటుంది కదా, షాంపూలో మనం ఆలివేరా ఉంటది కదా, ఆలివేరా జ్యూస్ మిక్స్ చేసుకుని షాంపూ వాష్ చేసుకుంటే ఆలివేరా పెట్టుకున్నట్టు ఉంటుంది, షాంపూ వాష్ అయినట్టు ఉంటుంది. ఓకే, రెండు కలుపుకున్నా? రెండు కలుపుకొని చేయాలి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే సిల్కీ హెయిర్ ఉంటుంది ఇక. ఓకే, ఆలోవేరాను షాంపూ కలుపుకొని షాంపూ చేసేటప్పుడు కనుక రాసుకుంటే రెండు పనులు అయిపోతాయి, అంటే సిల్కీ కూడా అవుతుంది, కండిషనర్ అప్లై చేయక్కర్లేదు అనమాట. మనం వేరేగా మళ్ళా కండిషనర్ చేసుకొని అవసరం లేదు, ఇదే ఆలోవేరా జ్యూస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది ఒక కండిషనర్ లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అవును, కండిషనర్ వాడానది. అవునా, వాడుతున్నారా? ఓకే, అందుకే కదా టిప్ చెప్పారు. మరి వాళ్ళకే చెప్పాలి, ఏదైనా చెప్తేనే బాగుంటుంది కదా. ఎస్, కరెక్ట్ గా చెప్పారు మీరు. ఓకే, ఇంకేదైనా టిప్ చెప్తారా? చెప్తా, అంటే వేరే ఏదైనా చెప్పొచ్చా? హెయిర్ గురించి, హెయిర్ గురించి కాకుండా పాట పాడొచ్చు, డైలాగ్ చెప్పొచ్చు. పాట అంటే అంత రావులే కానీ. సరే, ఇంకేదైనా టిప్ చెప్తారా? పోనీ చెప్తాను. ఓకే చెప్పండి. ఇంకోటి ఏంటంటే, మనము ఇప్పుడు ఫ్లోర్ పైన ఆయిల్ పడుతుంది కదా. అవును, పడినప్పుడు మనం గోధుమ పిండి వేసేసేయాలి కొద్దిసేపు. ఓకే, వేసేసి మళ్ళీ కొద్దిసేపు ఉంచాక అదంతా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది కదా, మామూలుగా మనం సర్ఫ్ వేసి కడిగేసుకోవచ్చు. ఓకే, అంటే ఆయిల్ మొత్తం ఆయిలీ ఆయిలీ అయిపోద్ది చేతితో గానీ, ఇంకా సర్ఫ్ ఏదైనా వేసామంటే ఫస్ట్ దాని మీద గోధుమ పిండి వేసేస్తే పీల్చేస్తుంది, రైట్? సడన్ గా మన చేయి జారిపోతుంది, ఇంకా ఆయిల్ పడిపోతుంది కదా, అప్పుడప్పుడు ఏం చేయలేం కదా, అప్పుడప్పుడు తొందరగా క్లీన్ అవ్వాలి, మనకు స్ట్రెయిన్ అవ్వద్దు అంటే కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు. సూపర్ టిప్. మన కట్టు మీద అయినా స్టవ్ మీద అయినా పెట్టినా అట్లా పడినా కూడా పెట్టేసుకోవచ్చు అట్లా. ఎస్ ఎస్, ఇదైతే బెస్ట్ టిప్. కిచెన్ లో అయితే మనకి ఎప్పుడు టెన్షన్. సో మంచి టిప్ చెప్పారు. అదైతే రెగ్యులర్, మన హౌస్ వర్క్స్ అయితే అది రెగ్యులర్ చాలా యూజ్ అవుతుంది అది. అవును, సో మంచిగా చెప్పారు. శ్రీమతి బహుమతి ఇలానే చూడండి, సరేనా? ఓకే, బాయ్ అండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే కాల్ చేయండి. అండ్ ఎస్, మంచి టిప్స్ చెప్పారు. ఫస్ట్ అయితే హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే దానికి చెప్పారు. అండ్ సెకండ్ది కిచెన్ కోసం చెప్పారు. ఆయిల్ పడినాక గోధుమ పిండి ఉంటుంది కదా, అది దాని మీద వేసేస్తే అది ఏంటి పీడ్చేస్తుందంట. సో పీడ్చేసినాక అది ఎత్తేసి అక్కడ క్లీన్ చేసుకుంటే మళ్ళా ఫ్లోరింగ్ యథావిధిగా ఉంటుందట. మీరు ట్రై చేయండి. ఆల్రెడీ ఇది మంచి టిప్. జనరలీ మనం చేసే పనులు అలా ఉంటాయి కదా, పడేస్తాం గాబ్రా గాబ్రాలో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అయితే టీవీ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది. మీరు వెంటనే ఫోన్ చేయండి. అండ్ ఫోన్ చేసే ముందు వాల్యూమ్ అయితే తగ్గించుకోండి, లేకపోతే మ్యూట్లో పెట్టేసుకోండి, బెటర్. షో అవుతూనే ఉంటుంది. మీ కాల్ ఎండ్ అయిన తర్వాత మీరు టీవీ చూసుకోవచ్చు, నాతో మాట్లాడవచ్చు. అండ్ బెస్ట్ కాలర్ అయితే కనుక గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ రూపంలో బ్యూటిఫుల్ శారీ వస్తుందండి. ఆల్రెడీ మేము ఫస్ట్ వీక్ విన్నర్స్కి రాగ్ని గారి చేతుల మీదుగా అందజేసాం. సో మీరు కూడా లక్కీ విన్నర్ అయ్యారనుకోండి, మీకు గిఫ్ట్ వస్తుంది, మంచి శారీ వస్తుంది. టైం షార్టేజ్, మీరు వెంటనే కాల్ చేయండి. కాల్ చేసి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది, ఏంటి పెరుగుతుంది కానీ పల్జగా పెరుగుతుంది, సో థిక్గా పెరగాలంటే ఏం చేయాలి, ఈ క్వశ్చన్కి ముందు ఆన్సర్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, లైక్ పాట పాడడం కానీ, జోక్ చెప్పడం కానీ, ఇంకేదైనా చేయొచ్చు. సో దాట్ ఎంటర్టైన్ అవుతాం అండ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా దొరికిపోతుంది. అండ్ బెస్ట్ కాలర్ అయితే కనుక గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ అయితే బ్యూటిఫుల్ శారీస్. నేను ఆల్రెడీ శారీస్ చూపించాను. మొన్న రాగ్ని గారు వచ్చారు కదా, ఆ రోజు అయితే ఆవిడ బర్త్డే రోజు వచ్చారు. సో ఆవిడ వచ్చిన రోజు అయితే నేను శారీస్ అన్ని విన్నర్స్కి ఇచ్చి ఇవ్వడమే కాకుండా ఇంకా కొన్ని శారీస్ ఉంచాం. సూపర్ సూపర్గా ఉన్నాయండి శారీస్. నెక్స్ట్ కాలర్ హలో. హలో, హాయ్. హాయ్. హలో, హాయ్. హలో, హాయ్ చెప్పండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? పేరు పేరు హలో పేరు చెప్పరా? హరీష. హరీష, హరీషనే. హే హరీష, ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నా? ఏ సూపర్ గా ఉన్నా. లంచ్ అయిందా? లంచ్ అయింది. ఇంకా కాల్ కట్ అయింది తెలుసా? యా యా, పేరు అదే విన్నట్టుంది, అందుకే అనుకుంటున్నా హరీష అనగానే. సో క్వశ్చన్ విన్నావా హరీష? విన్నావా? తిన్నా తిన్నా. సో ఆన్సర్ చెప్తావా? ఆన్సర్ చెప్తావా? సారీ, ఈరోజు కరెంట్ పోయింది మా ఇంట్లో. ఓకే, క్వశ్చన్ వినలేదు. ఓకే, తిన్నావా అన్నానికి ఆన్సర్ చెప్పావన్నమాట, తిన్నానని. తిన్నావా అని అడిగినందుకు ఆన్సర్ 10 నిమిషాలు పోయేగా చెప్తున్నావు తిన్నాను అని. అందుకే చెప్తున్నా, సిగ్నల్స్ ఉన్న దగ్గర చూసుకో, ప్లేస్ చూసుకో, ప్లేస్ చూసుకో.
ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే, హెయిర్ ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్నానం చేయడానికి ముందు, తల స్నానం చేయడానికి ముందు ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడి చేసి వాటర్ ని కలుపుకొని తలకి ఎట్టుకొని తర్వాత స్నానం చేస్తే బాగుంటుంది. ఓకే. ఏంటి, ఆయిల్ ని హీట్ చేయాలి కొంచెం. ఆయిల్ ని వేడి చేశాక దానిలో వాటర్ కలుపుకుంటారా? వాటర్ కలుపుకొని తలకి ఎట్టుకొని తర్వాత అర్ధ గంట తర్వాత స్నానం చేస్తే హెయిర్ పెరుగుతుంది. వాటర్ ఎందుకు కలుపుతారు, అవసరం లేదు కదా? అవును అవును, అలాగే కలుపుతారు, కలిపితే బాగుంటది, పెడితే కండిషనర్ గా పనిచేస్తుంది. ఓకే. అంటే జనరల్ గా నేను విన్నది ఏంటంటే, లైక్ కొంచెం ఆయిల్ ని వామ్ చేసి హెడ్ మసాజ్ చేసుకొని తల రుద్దుకుంటే బాగుంటుంది అన్నారు, బట్ డిఫరెంట్ గా వాటర్ కలుపుకుంటే మంచిది అంటున్నావు కదా, చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే. ఇంకా ఓకే బాడు, అంటే హాయి బాపది. ఓకే. నడవనీకున్నాను ఎదురు పడవోయి, నిన్ను చూడండి నా మనసు కుదుట పడవోయి, ఎప్పుడు చూసిన ఆత్మజ్ఞానమే గాని నీ ఆకలి నీకు కొత్తగా, ఈ చిన్న బంధమో మనది ఏ నా కిరణమైనే ఎక్కడయ్యా. ఓకే, నైస్ నైస్, చాలా బాగా పాడావమ్మా. ఓకే, హరి శైలాని కాల్ చేశారేనా? బాయ్, టేక్ కేర్. సో ఇలానే కాల్ చేయి హరిష. అండ్ ఎస్, నీ పేరు డిఫరెంట్గా ఉంది, బాగుంది. అండ్ నువ్వైతే కాల్ చేసావు కదా, ఓకే కాల్ చేసావు కదా, నీకు నువ్వు మంచి టిప్ కూడా చెప్పావు, మంచిగా పాట పాడావు. ఐ గెస్ ఇవాళ కనుక బెస్ట్ కాలర్ అయ్యావు అనుకో, నువ్వు ఖచ్చితంగా నీ గిఫ్ట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ కాల్ తీసుకోవాలంటే నేను ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి, విరామం. వెల్కమ్ బ్యాక్. నేనైతే వచ్చేసాను బ్రేక్ తర్వాత. అండ్ మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అయితే టీవీ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది, వెంటనే కాల్ చేయండి అండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేశారు అనుకోండి గిఫ్ట్ అయితే, బెస్ట్ కాలర్ అయితే కనుక గిఫ్ట్ నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. అదే, నువ్వు గిఫ్ట్ ఇచ్చేస్తానని ఇందాక వెళ్తూ సడన్ గా వెళ్ళిపోయాను కదా, వచ్చేసాను మళ్ళీ. భార్గవి గారు వచ్చేసారు, మళ్ళా వచ్చేసారా? చూడండి, నేను బ్రేక్ నుండి వచ్చేసరికి మీరు వచ్చేసారు. మరి అదే వెనక కాలర్ ఫోన్ చేసినా కూడా భార్గవి గారు అని నన్నే కలవరిస్తున్నావు. సరే, ఒకసారి చెప్పను. చూసారా, మిమ్మల్నే కలవరిస్తున్నాను. మరి బంగారు తల్లిలాగా గుర్తు పెట్టుకుని కలవరిస్తున్నావు, ఇంతకు నేను చెప్పే ఆన్సర్ గుర్తుందా? మళ్ళీ చెప్పను. ఆన్సర్ గుర్తుంది కానీ మళ్ళీ చెప్తే బెటర్ ఏమో కదా. సరే సరే, స్నానం చేసే ముందు ఒక గంట ముందు ఏం చేద్దామంటే, ఉసిరిపప్పు పొడి తలకి బాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఓ 1 అవర్ తర్వాత షీకాయ పొడితో స్నానం చేస్తే చాలా బాగుంటుంది, జుట్టు స్మూత్ గా వస్తుంది. ఇదన్నమాట, ఇది చెప్పాలని చేశాను. ఓకే, బాగా చెప్పారు. ఇంకేమైనా చెప్తారా? ఇంకొక చిన్న టిప్ చెప్తాను. మనం అన్నం ప్రెషర్ కుక్కర్ లో వండుకుంటాం కదా, అడుగులు మనకి నల్లగా అయిపోతూ ఉంటుంది. నీళ్లు పోస్తాము, గిన్నె పెడతాము, ఆ మిడిల్ లో మనకి నల్లగా అయిపోకుండా ఉండాలంటే మనం వాడి పారేసిన నిమ్మకాయ డొక్కలు ఉంటాయి కదా, అవి మనం బయట పడేస్తాం, పడేయకుండా కుక్కర్ లో కూడా అన్నంతో పాటు ఆ నీళ్ళలో ఉడికితే ఆ అన్నం గిన్నెలో ఉంటుంది. ఈ నీళ్ళలో ఉంచితే మనకి కుక్కర్ గిన్నె నల్లగా అవ్వకుండా కాస్త సిల్వర్ కలర్ లోనే ఉంటూ ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే మామూలుగా మనం నీళ్లు పోస్తాం కదా ప్రెషర్ కుక్కర్ లో, నీళ్ళు పోస్తే అప్పుడు అన్నం గిన్నె పప్పు గిన్నె అలా 1 by 1 పెడుతూ ఉంటాం. ఆ నీళ్ళలోని నిమ్మకాయ మనం తీసేసిన నిమ్మకాయ డిప్పలు వేస్తే ఆ పులుపుకి ఈ సిల్వర్ కలర్ మాడిపోకుండా నీట్ గా ఉంటుంది. ఓకే, నిమ్మకాయ పెట్టాలన్నమాట. సూపర్ సూపర్, బాగా చెప్పారండి టిప్, ఇలానే చెప్పండి. ఇంకేమిటి భార్గవి గారు, తినేసారా? లంచ్ అయిందా మీది? అయిపోయింది. మరి తినేయకపోతే ఎలాగా, మా గౌతమితో ఎలా మాట్లాడతాం ఎనర్జీతో మాట్లాడాలి అసలుకి. ఒక పాట కూడా పాడైనా అలవాటు ప్రకారం? యా పాడండి. మనసే అందాల బృందావనం,
వేణు మాధవుని పేరే మధురామృతం సమ్మని నవమోము కాంచుటే తొలినోము కడగంటి చూపైన కడుపావనం మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం రాధను ఒక వంక లాలించుని సత్యభామను మురిపాల తేలించుని రాధను ఒక వంక లాలించుని సత్యభామను మురిపాల తేలించుని మనసార నిరణము తన వారిని కోటి మరులందు సుగలందు తరించుని మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం. చాలా బాగా పాడుతున్నారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి భార్గవి గారు, మంచి టిప్ చెప్పారు, పాట పాడారు. ఇలానే కాల్ చేయండి సరేనా? బాయ్ అండి, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భార్గవి గారు. ఇలానే కాల్ చేయండి అండ్ శ్రీమతి బహుమతి చూడండి, చూసి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయడమే కాకుండా మంచి టిప్స్ కానీ జోక్ కానీ ఏదైనా చెప్పండి. మీరు కనుక బెస్ట్ కాలర్ అయితే ఖచ్చితంగా గిఫ్ట్ వస్తుంది. అండ్ గిఫ్ట్ ఏంటంటే బ్యూటిఫుల్ శారీస్ అండి, ఆల్రెడీ శారీస్ గిఫ్ట్గా ఇచ్చాం. సో మీరు కూడా అలాంటి శారీని గెలుచుకోవాలంటే కాల్ చేయండి శ్రీమతి బహుమతికి. అండ్ కాల్ చేసి నేను అడిగే క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నేను ఆల్రెడీ అడిగేశాను బట్ మళ్ళీ అడుగుతాను. ఏంటంటే హెయిర్ ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి? నేను నాకైతే ఇప్పటిదాకా బోల్డ్ అని టిప్స్ చెప్పారు. సో మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అయితే టీవీ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది, క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. హాయ్ గౌతమి, నేను దేవిని. హాయ్ దేవి గారు, బాగున్నారా మేడం? ఏ చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు దేవి గారు? ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. అండ్ ఎస్, మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అయితే టీవీ స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. నేనైతే రేపు ఇదే టైంలో ఇక్కడనే వస్తాను, మీరు కూడా వచ్చేయండి. రేపు ఇదే టైంకి కాల్ చేయండి, అప్పటిదాకా నేనైతే వెళ్ళబోతున్నాను. రేపు మళ్ళీ ఇదే టైంకి వస్తాను, అప్పటిదాకా బాయ్ బాయ్.